రియల్ దట్ టైగర్. నాకు ఒక ఆన్సర్ ఇవ్వండి. కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ షార్ట్ కట్ లో కేసీఆర్. మరి కల్వకుంట్ల కవిత ఏంది బే? దానికి పెళ్లి చేయలేదా? మొగనికి ఇంటి పేరు లేదా? బట్టెబాజ్ నా కొడక ప్రపంచాన్ని మోసం చేస్తున్నావు. మీరు 9 రోజులు ఉపాసం ఉంటారా? ఉంటారా? ఉండరు. మరి నువ్వు పెట్టున్నావురా బట్టిగా బట్టెబాజ్గా? నా కొడక రే మంచిగా చూడు నా ముఖం. కర్రే ముఖం, ఊసిపోయిన పండ్లు, పాసు పండ్లు, వంకెర ముక్కు, కాలిపోయిన చెవు జరుగు కాక. కుర్చీ మడతపెట్టి దెంగిందనుకో నా కొడక, నువ్వు నీ బిడ్డ ఇద్దరు వస్తారు. వన్ షాట్ టూ బుల్లెట్స్. భయం భయం అన్నది లేని బతుకుదే. ఇంతమంది ఇక్కడ నా ముంగట నిలబడ్డారంటే నా మీద అభిమానం. వీళ్ళ అభిమానానికి నేను ఎప్పుడు కానీ ధన్యను. నా మీద ఈగ వాళ్ళ వీళ్ళు ఊకొర్రా. ఈగ ఒక మంచి పాట పాడతా ఫిడి చేసుకో. మాట వరుసకే అన్నానమ్మ, మనసే లేదని నీ పైన అన్నదానికే అలిగి తేలి. అన్నం పెట్టే దెవరమ్మ, నా కన్నం పెట్టే దెవరమ్మ, ఉన్న మనసును నీకు ఇచ్చా వట్టి మనిషిని నేనున్న. మనసారా ప్రేమించి మనసునే కోవెల కట్టుకుని నేను మనసారా ప్రేమించి పెళ్లి చేసుకున్న మొగాన్ని నీ మొగని. ఓవర్. సీఎంఏ జగన్ నెక్స్ట్ టైం. జగన్ గారేనా? ఎందుకని? అతనికంత పవర్ ఉందండి. లేదంటున్నారు కదా అందరూ. లేదు బాబాయ్, అతను ఎటువంటి వ్యక్తితో మీకు తెలియదు. ఇప్పుడు మన కేసీఆర్ గారు ఉన్నారు, బాగా తాగుతాడు, మన ఫామ్ హౌస్ లో పంటాడు, మెదక్లో ఫుల్ డ్రింకర్. మనం పొద్దుగా లేగానే టీ కాఫీ తాగుతాం, వాడు ఒక క్వార్టర్ తాగినాక పేపర్ చూస్తాడు. దరిద్రం పట్టినట్టు పట్టిండు మన తెలంగాణకు. ఏపీలో కూడా దరిద్రం పట్టినట్టు పట్టాడు, ప్యాలెస్ లో కొనుక్కుంటున్నాడు అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు ముడ్డిగాలి అనలా? ఇప్పుడు వివేకానంద రెడ్డిని చంపిల్లండి, వాళ్ళ బాబాయ్ని చంపిన పేరు సీను. ఇప్పుడు జైలు ఉన్నాడు, వాని కావాలంటే జగన్ గారు లేపుతారు కానీ చంపరు. వాడిని అట్నే బతికిస్తారు, ఎందుకంటే దేనికైనా ఒక రీజన్ ఉంటుందండి. ఇప్పుడు వైఎస్ఆర్ గారు ఉన్నారు, 2 పథకాలు పెట్టిండు హైలైట్, ఒకటి ఆరోగ్యశ్రీ, నెక్స్ట్ 1.8. దానివల్ల ఎంతో వేల మంది బతికిందండి. నా భార్య కూడా బతికింది. అవునండి, నాకు తెలంగాణలో లేక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంటే వీర అభిమాని. నేను వీర అభిమానిని. మీ అందరి అభిమానానికి ఒక దండం. ఇంతమంది మొబైల్లు లాబట్టి కెమెరాలు తీసి నా ఇంటర్వ్యూ గురించి నిలబడ్డారంటే మీ అభిమానానికి ఒక దండం అండి. సో ఒకవేళ నెక్స్ట్ ఎవరైతే గెలుస్తారో ఏపీలో, వాళ్ళు ఎలాంటి థింగ్స్ చేస్తే బాగుంటుంది, అంటే ఎలాంటి పథకాలు తీసుకొస్తే బాగుంటుంది అంటారు? ఒకటేనండి, ఇప్పుడు మన కేసీఆర్ గారు 500 తీసిండు, 10,000 కోట్లు మాఫీ అన్నాడు. మిషన్ భగీరథ తీసిండు, స్టార్టింగ్ దాని బడ్జెట్ 600 కోట్లు, కేవలం 600 కోట్లు, అది కంప్లీట్ అయ్యే వరకు 17,000 కోట్లు ఇవ్వండి నాకండి బే. ఇంకొక మాట, కవితమ్మ ఢిల్లీలో 4 నెలల కింద స్కామ్, మందు స్కామ్, 2,500 నాకింది, 2,500. ఆ టైంలో మన సీఎం గారు ఒక ఫుల్ బాటల్కు 80 రూపాయలు దించిండు ఒక నెల. ఆ తర్వాత నార్మల్ చేసిండు. ఒకటి బాగినండి బాబాయ్, మన తెలంగాణను పక్క తాగుబోతాలను తయారు చేస్తాడు. అవును బాబాయ్, తాగండి, రోడ్డు మీద పండండి. అవును పాప, ఒకటి వానంత మూర్ఖుడు ఇంకోటి లేడు. టీఆర్ఎస్ అంటే ముగ్గురే, కవిత, కేటీఆర్, కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖర్. ఓకే, నేను ఒప్పుకుంటా. కల్వకుంట్ల ఇంటి పేరు, చంద్రశేఖర్ నీ పేరు. మరి కల్వకుంట్ల కవిత ఏంది బే? దానికి పెళ్లి చేయలేదా? మొగనికి ఇంటి పేరు లేదా? ఆలోచించు బాబాయ్, ఆడిపిల్ల ఆడిపిల్ల, ఈ పెళ్లి కాగానే భర్త ఇంటి పేరు వస్తుంది, మరి ఎందుకు ఇయ్యలే? బట్టెబాజ్ గాళ్ళు బే మీరు. ఇగో ఇంతమందిని మోసం చేస్తున్న 1,000,000,000 మందిని ఒక్కసారి నాకు కనబడు, ఇది పట్టుకో. అను ఎవరైనా అనండి, కుర్చీ మడత పెట్టి కొట్టిననుకో, 1 షాట్ 2 బుల్లెట్స్, నువ్వు నీ బిడ్డ ఇద్దరు అవుట్. అరే క్లాచ్ అయ్యారు, సూపర్. ఎట్లా దాదా చంద్రబాబు వస్తాడా? బయటకి వస్తే మంచిదా, అక్కడే ఉంటే మంచిదా? జైలు వాళ్ళు లోపల ఉంటేనే మంచిది, బయటకి వస్తే జగన్ గారు చంపేస్తాడు. చంపేస్తాడు ఆ బాయ్.
నా అభిమానులకు మీ అందరి కళ్ళకు దండం. థ్యాంక్ యూ సో మచ్. నాకు చిక్క తెంగింది అనుకో, కుర్చీలన్నీ ఇరిగిపోయినాయి. అయినా కొత్త కుర్చీ తెంగి తీసుకొచ్చి మెడలు మెడలిగేటట్టు కొడతారా కేసీఆర్ బామ్మడి తిని తాగుబోతు ముక్కల. మాటి మాటికి కేసీఆర్ ఎందుకంటో తాత. కరెక్ట్ గా వచ్చాను. నేను యూట్యూబ్ ఒకటి బాగిను వాని పనే అది, వాని పనే అది. ఎంటెక్ బీటెక్ చదివిన స్టూడెంట్లకు ఉద్యోగాలు రావు. సెవెంత్ పాస్ అయిన వానికి ఉద్యోగం వస్తుంది. పిల్లలు ఊరు వదిలిపెట్టి పారిపోతున్నారు. పిరికి పందలు అయితే చచ్చిపోతున్నారు. అమ్మ నాన్నకు ఒక 24 సంవత్సరాల కొడుకు దొరుకుతా, వాళ్ళు నీకు కనపడరు. అరే కాకా ఇట్లా పెడితే ఎట్లా రికార్డ్ చేసుకుంటారు? అందరు కొంచెం వెనకాల జరిగితే ఆయన కూడా కొంచెం ఆగండి, ఒక నిమిషం నేను బయట ఇప్పిస్తా. కొంచెం వెనకాల ఇది ఎవరు మైక్? ఇది ఆన్ లేదు, ఇప్పుడు ఆన్ చేసిన. ఒకటి బాగినండి పిల్లలు, మీరు ఎంతో కష్టపడి మీ అమ్మ నాన్న ఆరో మీ అమ్మ నాన్న ఎంతో కష్టపడి చదివిస్తారు. లక్షల కొద్ది రూపాయలు ఖర్చు పెట్టి ఎంటెకో బీటెకో ఎనీథింగ్, బికాస్ ద నాట్ గివెంట్ ద జాబ్. సెవెంత్ పాస్ అయినానికి ఉద్యోగాలు ఇస్తావు. నీ కులపనికి, నీ కాళ్ళు మొక్కేటోనికి, నీ ఇంటి చుట్టూ తిరిగేటోళ్ళకే ఉద్యోగాలు, డబల్ బెడ్రూమ్ కూడా వాళ్ళకే. కానీ ఇలాంటి వాళ్ళకి ఇవ్వవు. దేనికిరా వీళ్ళు ఓట్లేయలే. దయచేసి నా మనవి ఒక్కటే, మళ్ళొకసారి టీఆర్ఎస్ కోటేయకండి. ఎప్పటికైనా కాంగ్రెస్ మన భారతదేశానికి విన్. ఎప్పుడైనా సరే 10 సంవత్సరాల తర్వాత కూడా మన అతను ఎవరు? వైఎస్ఆర్ గారు సీఎం అయిండు. అతన్ని మాట తీసుకొని అతను పాదయాత్ర చేసిండు పల్లెలలో ముళ్ళులలో ఎక్కడ కానీ. మేనక్ గాంధీ మాట ఇచ్చినట్టు అతన్ని సీఎం చేసింది ద గ్రేట్ సీఎం యార్. రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు బాబాయ్. మొన్న తుక్కుగూడలో మీటింగ్ అయింది. పోయినా బాబాయ్, సోనియా గాంధీది కొన్ని లక్షల మంది జనం, లక్షల మంది. ఓవర్ ఎక్కువ హెరాస్మెంట్ చేయకండి బాబు, హెల్త్ బాగాలేదు. బాయ్. నేను ఓకే కాదు కాదు బాబాయ్ చెప్పిన మాట ఒకటి చెప్తానా, కేసీఆర్ ఓటు ఎందుకేదో తెలుసా? మొన్న కానిస్టేబుల్ రిజల్ట్ వచ్చింది. ఏమైంది? కష్టపడి చదివినోడికి మొత్తము 126 మార్కులు వచ్చినోడు ఏడున్నాడు. తీర్మార్ మల్లన్న ముందలో ఏడ్చిండు. 76 మార్కులు వచ్చినోడు జాబ్ వచ్చింది దానికి. అది దట్ ఈస్ కేసీఆర్ పాలన. ఇది నా ప్రామిస్. వానికి మళ్ళా కారు గుర్తు కొట్టేసిన అనుకో, మీరు ఈ రోడ్డు మీద తిరగరు. తిరగారు మీరు తెలంగాణ వాళ్ళు. మీరు ఇంటర్ చేసినా బీడీల్ చేసినా కూడా ఇదే మైకులు పట్టుకొని ఉంటారు. అంతే మీకు జాబులు రావు. మీరు ఇదే చేస్తారు. 100 రూపాయల కోసం కక్కుర్తి పడుకుంటూ తిరుగుతారు. అంతే మీకు జాబులు రావు. అంతే అది. ఇది నా ప్రామిస్. ఒకసారి కేసీఆర్ ఓటేస్తే ఆ కుర్చీని మడక పెట్టి జరుగు కాక ఇంకోసారి కుర్చీ మడత పెట్టి ఓటే దెంగుతా ఓటేసిన వాళ్ళు. ఒకటి బాబాయ్ మంచిగినండి, మంచిగినండి. నా మాట అమ్మ నాన్న తిని తినక తొడిగి తొడగక పిల్లల్ని చదివిస్తారు. ఆ ఆలోచన లేకు లేదా? ఊర్ల అప్పులు చేసి పంపిస్తున్నారు. కూలి పోతే ఊర్ల మన అమ్మ పోతే 300 వస్తాయి బ్రో, నాన్న పోతే 500 వస్తాయి. కష్టపడి చదివిపించి మమ్మల్ని ఇక్కడ చదవనిక పంపిస్తే డిగ్రీలు చేసి ఇంటర్ చేసి కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఎస్ఐ ఎగ్జామ్స్ రాస్తే తీరా చూస్తే మొన్న రిజల్ట్ ఏమైంది? 126 మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు రాలే. 76 వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన వై వీళ్ళు చదవాలి.